ఫోటోకి ఇది బాగుంటుంది కదా, నేను పెట్టుకోవడానికి నా ఫ్యామిలీ గారు మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం జరిగినా సరే చెప్పాలి కదమ్మా, మాకు చెప్పకపోయినా మీ దూరం ఉన్న మీ ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు. ఏదొస్తే నోటుకు చెప్పాడు తప్ప చెప్పండి, నేను అప్పుడు మాట్లాడతాను. అంటే మేము అనేది ఏంటంటే కానీ ఇటువంటి సంఘటనలు అంటే మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. మీరు ఏమన్నారు నేను విన్న తర్వాత మాట్లాడాను, నేను చాలా సేపు వింటున్నాను. మీరు అన్నది కరెక్టే సార్, పోలీసు ఎంతవరకు ఏం తీర్లేదు అని రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసు. నేను అందుకే వచ్చాను సార్, నేను ఇప్పుడు మీరు మాసడ గ్రామానికి సంబంధించినటువంటి ఈ సంఘటనను మరి ఏ గ్రామంలో పునరావృతం కాకుండా ఉండడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అలాగే మనిషికి జరిగినటువంటి ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఆ మానవ మృగాన్ని తక్షణమే శిక్షించాలని, దిశ చట్ట ప్రకారంగా ఆయనకి ఉరి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాల్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంటికి నేను పూజ చేస్తుండను, పాపకి అంతే పూజ కార్యక్రమాలు ఇంటికి. మరి నేను అలుకు ఇల్లు అలకడం మీద చేస్తే అప్పుడు ఇల్లు అలికిన తర్వాత నాకు పాపకి పప్పలకన్నీ తీసుకెళ్ళినాడు కానీ పప్పలు పెద్దగారు పప్పలు తీసిస్తానని తీసుకెళ్ళి మధ్యదారికి డ్రేప్ చేసాడు సార్. డ్రేప్ చేసిన తర్వాత నేను అప్పుడు అంత టైం దాకా చూడకుండా 12 గంటలు అయిన తర్వాత అమ్మో మా పాప ఆకలేదమ్మో ఇప్పుడు దాకా తెచ్చి పెట్టట్లేదు అనేసి పెద్దగారికి వెళ్ళాను సార్. పెద్దగారి నుండి అదన్నీ వెతికొని అప్పుడు మా మరి వెతుక్కోకుండా వస్తే సార్ అక్కడ పక్కకి తుప్పాల దగ్గర తూరిండి అప్పుడు మా పాపకు వదిలేసి మళ్ళీ పెద్దగారికి వెళ్ళిపోయాడు సార్. నేను దెబ్బలు కొట్టే కల తిరిగి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అప్పుడు అట్లా రిటర్న్ వచ్చి నేను బట్టలు ఉతుక్కొని ఉతికి చెచ్చి ఆరవేసి మా పాపకి అన్నీ మరి కాపడం కానీ నిలిపోయడం కానీ అన్నీ చేసింది సార్. ఏం చేయాలంటే సార్ మరి మాకు ఇప్పుడు ఇతరులు ఇంకొక పాప మా పాపకు అయిందని ఇతరుల పాపాలకి కూడా అలాగ అవ్వకూడదు కదా సార్. ఇప్పుడు వారికి ఏం చేయాలంటే స్టేషన్కే మరి వారు శిక్షించవ్వాలి సార్. ఇంకా ఇలా పిల్లలకి ఇలా వస్తే మరి ఇప్పుడు దాకా నిన్న మా పాప అయ్యేటి ఇబ్బందులే, నాకు ఇంత ఇబ్బందిగా ఉన్నా సార్. నాకు ఇప్పుడు ఏ తినాలని కూడా లేదు, ఏం చేయాలని కూడా లేదు, ఇప్పుడు తిండి కూడా ఇష్టం లేదు అలాగున్నది నాకు. వాడికి ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఏమో సార్ వాడికి ఎన్ని సంవత్సరాలు లేదు, పెద్దవాడే బాగా ముసలివాడు సార్.